हेलो फ्रेंड्स, नमस्ते। वेलकम टू नीरूस किचन। ईरोज वीडियो लो सपोटा पंडा तो रुचिका सिंपल का हलवा एला तैयार चेयालो इप्पुडु चूद्दाम। सपोटा पंडु चाला टेस्ट गा उंटाई कदा, इक दीन तो चेसे हलवा अंटे इंका टेस्ट गा उंटुंदंडी। चाला ईजी गा प्रिपेर चेसुकोवच्चु, मीरु कूडा ओकसारी ट्राई चेयंडी। इप्पुडैते सपोटा हलवा एला तैयार चेयालो चूद्दाम। నేను 5 మీడియం సైజు సపోటా పళ్ళు తీసుకున్నాను। ఇంకొంచెం చిన్న సైజు అయితే 6 పళ్ళు తీసుకుంటే సరిపోతుంది। వీటికి తొక్క తీసి ఇలా గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి। 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి। నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి। డ్రై ఫ్రూట్స్ ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్ లోకి తీసి పెట్టుకోవాలి। ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని వేయించుకోవాలి। గోధుమ పిండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పిండిని ఒక బౌల్ లోకి తీసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి। దీంట్లో సపోటా పండు గుజ్జుని వేసుకొని వేయించుకోవాలి। గరిటెతో మెదుపుకుంటూ తక్కువ మంటపైన మగ్గనివ్వాలి। ఇలా 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు వరకు బ్రౌన్ షుగర్ వేసుకోవాలి। బ్రౌన్ షుగర్ ప్లేస్ లో చక్కెర కాని బెల్లం కాని వేసుకోవచ్చు। షుగర్ కరిగే వరకు 1 నిమిషం పాటు కలుపుకోవాలి। తర్వాత దీంట్లో వేయించుకున్న గోధుమ పిండి వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకోవాలి। మిశ్రమం ఇలా దగ్గరగా వచ్చే వరకు కలుపుకోవాలండి। తర్వాత దీంట్లో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత చిటికెడు యాలకుల పొడి వేసి 1 నిమిషం పాటు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి। అంతేనండి, సపోటా హల్వా రెడీ అయిపోయింది। వేడిగా తిన్నా చల్లగా తిన్నా ఈ హల్వా చాలా బాగుంటుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।